మంది కలిసి యేసు దేవునికి గుడి కడితే వాళ్ళతో ఊరు పబ్లిక్ ఎవరు మాట్లాడదని శిక్షేసిరట. పాండ్రి అలా గమ్మతెందు అరుచుకుందాము. మరి ఇది రాజుల కాలం అనుకుంటున్నారో, ఈ ఊరికి ఈ తోపులే పురుడు పోసి పేగు నింపి పేరు పెట్టినామని ఫీల్ అవుతున్నారో అర్థమే అయితలేదు. ఇగో ఈ పిలగన్లను పట్టుకుని గొడగొడ కన్నీళ్లు తీస్తున్న ఈ అక్కను చూడు ఎట్లేడుస్తున్నదో. ఎంత కష్టం వస్తే గింతగానం ఏడవాలి చెప్పురి. మరి వీళ్ళు వేసిన తప్పేందో ఎరికేనా? ఇగో చర్చి కట్టుకుని దేవుణ్ణి కొలుసుకున్నాడేనట. మాకు కొట్టు దగ్గరికి వెళ్ళినా చిల్లరగా ఏదడిగినా గానీ ఇవ్వట్లేదు. అలాగే పక్కన మనుషులు కూడా ఎవరు మాకు పలకట్లేదు. ఒక మనుషులుగా మమ్మల్ని అయితే చూడట్లేదు గాని ఏదో ఎంత జంతువులుగా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఏదో రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. గ్రామ బహిష్కరించి విడుదల కావాలి. మేమంతా ఆ ఊర్లో స్వేచ్ఛగా బ్రతకాలి. మాకు స్వేచ్ఛను అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం. మరి వీళ్ళేమన్నా చర్చిని ఊరల్లో భూమిలో కట్టిర్రా అంటే అదీ లేదు. వీళ్ళ సొంత జాగల్నే కట్టుకుని ఊరి జనం గుళ్ళ పూజలు చేసుకున్నట్టే వీళ్ళు కూడా ప్రార్థనలు చేసుకుంటున్నారట. మరి దేవలం పాలెం పెద్ద మనసులకు వచ్చిన నొప్పి ఏందో తెలియదు గాని ఈ కుటుంబాన్ని ప్రార్థనలు చేస్తున్న పాస్టర్ కు గ్రామ బహిష్కరణ శిక్షేసిర్రట. ఎవరన్నా వీళ్ళతో మాట్లాడితే 10,000 దండుగా కూడా పెట్టిర్రట. ఇక పిలగాండ్లు బడికి పోతే అక్కడ ఎవ్వరు మాట్లాడతలేరట. పూట గడుపుకుందామని కైకిలు పోదాం అనుకుంటే కూలికి కూడా ఎవ్వరు వీళ్ళు వస్తలేరట. మరి ఉద్రికం చేసిన పెద్ద మనసులని ఏమంటే మంచుకుంటా చెప్పురి. మీ సిగ్గుమాల ముఖంలా కట్టే మీకు దేవుళ్ళు ఉంటారు గాని వాళ్ళకు దేవుళ్ళు ఉండద్దా? అందరు మనసులే. ఎవ్వలకు నచ్చిన దేవుణ్ణి ఎవలకు నచ్చిన మతాన్ని నమ్ముకునే స్వేచ్ఛ స్వాతంత్రం అందరికి ఉన్నది. ఏం పెద్ద మనసులు రా నాయనా.